సరళా, సరళా, కావేరి, వస్తున్నా. సరళ, కావేరి, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్తున్నాను. ఇదేంటయ్యా ఇంత అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకు? ఇంతకు ముందంటే మీ చెల్లెలు జైల్లో ఉంది కాబట్టి ములాఖాత్ ములాఖాత్ అంటూ రాజమండ్రి టు హైదరాబాద్ వెళ్ళావు. ఇప్పుడు ఈవిడ గారి ఇంట్లోనే ఉంది కదా, నువ్వెందుకు హైదరాబాదు? అదే అదే హైదరాబాద్లో పెద్ద రెడీమేడ్ కంపెనీ వాళ్ళు నాలా కష్టపడి పనిచేసే టైలర్స్కి పెద్ద పెద్ద ఆఫర్స్ ఇస్తున్నారంట. అంటే ఇది పండగల సీజన్ కదా, వాళ్ళకి సేల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకుని ఒక వారంలో కుట్టించేవడమే. దానికోసమే నేను, సీను, గోవింద్, వెంకట్ మేమందరం కలిసి వెళ్తున్నాం హైదరాబాద్. ఏం పెద్ద కష్టం లేదు, అలా మాట్లాడడానికి వెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చేయడమే. ఒకరోజు, ఒకే ఒకరోజు, ఒకరోజులో వెళ్ళొచ్చేస్తాం, ఒక్కరోజే. అంటే ఆ రోజుల్లో ఒక రోజు పోయిందన్నమాట. అంటే అమ్ముండేది ఆ రోజులే కదా మామయ్య, అందులో నువ్వు ఒకరోజు ఉండట్లేదు కదా, ఒకరోజు పోయినట్టే కదా. ఈ ఆ రోజులో ఒక్కరోజు పోయినా భవిష్యత్తులో అన్ని రోజులు అమ్మ మన దగ్గరే ఉండేలా చేయడానికి నేను వెళ్తున్నానమ్మా. అతి కష్టం మీద మన జీవితాల్లోకి ఆరు రోజులు అదృష్టం వచ్చిందమ్మా. మీ అమ్మను వదిలేసి వెళ్ళడం నాకు కూడా చాలా బాధగానే ఉందమ్మా. ఈ ఆరు రోజుల్లో ఒక్కరోజు పోయిందని నువ్వు బాధపడుతున్నావు. ఐదు రోజులు కలుసుంటున్నాం కదా అనని నేను సంతోషిస్తున్నాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అన్నయ్య. అలాగేమ్మా, వెళ్ళొస్తాను. సరళ, వెళ్ళొస్తాను. బాయ్ మామయ్య. బాయ్, జాగ్రత్త చూసుకో. సరే, వెళ్ళవయ్యా వెళ్ళు. రేపు నువ్వు ఉండవు కాబట్టి నీ చెల్లెల సంగతి, నీ మేనకోడల సంగతి తెలుస్తా.